हेलो पीपल वेलकम टू माय चैनल एट्लुनारु अंदरू ई रोज चिट्टू नेनु कलिसि ओक पार्क वेल्तुन्नामु ई रोज मा फुल सन्नी डे उंदी अंदुकनी चिट्टू बयटकु तीसुकेल्मनि अडिगिते ओक पार्क वेल्तुन्नामु ఎక్కువ రష్ ఉండదేమో అని అనుకొని వచ్చినాము కానీ ఇక్కడ పార్కింగ్లో ఇన్ని వెహికల్స్ చూడంగానే అర్థమైపోయింది లోపల ఎంత జనాలు ఉన్నారో. అండ్ ఇదే వార్ మెమోరియల్ పార్క్. ఎంటర్ అయిపోయినాము కానీ లోపలికి వెళ్తే ఎంత రష్ ఉన్నారో అనేసి మేము ఇక్కడే ఆగిపోయినాము చిట్టుతో ఆడుకోవడానికి. ఈ పార్క్ అంట 50 హెక్టార్స్లో ఉంది అంట. అంటే 50 హెక్టార్స్ అంటే నియర్లీ 127 ఎకరాలు అండ్ 127 ఎకరాలలో పార్క్ అంటే ఎంత పెద్దదో వీ కెన్ అస్యూమ్. అండ్ పార్కింగే ఎంత పెద్ద ఉంది చూడండి ఒకసారి ఎంత పెద్ద పార్కింగ్. అందరు ఇక్కడ వాకింగ్కి జాగింగ్కి ఎక్కువ వస్తారు. వాడు చూడు ఎంత బిందాస్గా అవుతున్నాడు. ఇక్కడ స్కూటర్స్ని ఎక్కువ యూజ్ చేస్తారు. సినిమాట్రిక్గా ట్రై చేద్దామని చేశా బట్ ఫ్లాప్ అయింది. ఏ ట్రైన్ చిట్టు ఈ ట్రైన్ని చూసినప్పటి నుంచి ట్రైన్ దగ్గరికి వెళ్దాం ట్రైన్ దగ్గరికి వెళ్దాం అని అన్నాడు. సో దీని పక్కనే రైల్వే స్టేషన్ ఉందంట. మేము రిటర్న్లో వెళ్ళేటప్పుడు వాడికి ట్రైన్ని చూపించుకొని వెళ్తాము. ఇక్కడ ఒక పాప ట్రైనింగ్ తీసుకుంటుంది. ఇక్కడ చాలా స్పేస్ ఉండడం వల్ల ట్రైనింగ్కి ఆడుకోవడానికి జాగింగ్కి వాకింగ్కి అందరు ఇక్కడికే వస్తారంట. నేను రావడం ఫస్ట్ టైం కానీ చిట్టు ముందే చాలాసార్లు వచ్చిండు. సో వాడికి ఈ ప్లేస్లో ఎక్కడేముందో అన్నీ తెలుసు. లోపల స్పోర్ట్స్ ఏరియా ప్లే ఏరియా ఇంకా వార్ మెమోరియల్ ఇవన్నీ ఉన్నాయి. మీరు స్కిప్ చేయకుండా చూస్తే అవన్నీ తెలుస్తాయి మీకు. మీకు కూడా చిట్టునైతే లోపలికి తీసుకువెళ్ళాలని అనుకోవట్లేదు ఎందుకంటే చాలా రష్ ఉంటారు. ఇట్లాంటి సిచ్యుయేషన్లో జనాలకు తీసుకెళ్ళడం వద్దులే అని అనుకొని చిట్టుని ఇక్కడే వదిలేసి నేను వెళ్దామని అనుకుంటున్నా. ఇక్కడ ఇల్లులు చాలా చిన్నగా ఉంటాయి అందుకని అందరు బయటకు వచ్చి ఆడుకుంటారు. సో ఇక్కడ అందుకనే పార్క్స్ ఎక్కువ ఉన్నాయి ఆడుకోవడానికి. ఈ పార్క్ అనే కాదు నేను ఇప్పటికి చాలా పార్క్స్ చూసిన అందరు ఇట్లా పార్క్ వచ్చి ఆడుకుంటారు. చిట్టును వదిలేసి వచ్చేసిన నేను వీళ్ళ నలుగురిని చూడంగా నాకైతే మా ఫ్రెండ్స్ గుర్తుకొచ్చిండ్రు. ఇట్లాంటి ప్లేస్కి ఫ్రెండ్స్తో వస్తే మస్తు ఉంటుంది. అండ్ స్పోర్ట్స్ ఏరియాకి ఎంటర్ అయినా స్కేట్ పార్క్. నేను ఫస్ట్ టైం స్కేట్ పార్క్ని చూడడం బట్ ఇక్కడ అందరు సైక్లింగ్ చేస్తున్నారు. ఇంక ఇక్కడ ఫుట్బాల్ కోర్ట్ టెన్నిస్ కోర్ట్స్ ఇంకా క్రికెట్ కోర్ట్స్ ఇంకా చిన్నపిల్లలకి ప్లే ఏరియా ఇవన్నీ ఉన్నాయి. నేను నెక్స్ట్ చిన్నపిల్లల ప్లే ఏరియా దగ్గరికే వెళ్తున్నా బట్ ఫుట్బాల్ కోర్టు క్రికెట్ కోర్టు అటు సైడ్ మాత్రం వెళ్ళట్లేదు. అవి ఇంకా చాలా లోపలికంట. నేను ఇంకా అంత లోపలికి వెళ్ళట్లేదు ఎందుకని చిట్టును వదిలేసి వచ్చిన అందుకని. ఇది వింటర్ తర్వాత వచ్చిన ఫస్ట్ ఫుల్ సన్నీ డే.
అండ్ మళ్ళీ నెక్స్ట్ 2 వీక్స్ వరకే అసలు సన్నీ డేనే లేదు. అందుకని ఇంకా ఇదే దొరికిందే ఛాన్స్ అని అందరు ఈరోజే వచ్చేసిండ్రు బయటకి. చిట్టు వస్తే మాత్రం అస్సలు ఆగకపోతుండే, అన్ని ఆడుకుంటా అని అంటుండే. ఇంకా ఇట్లాంటి సిచ్యుయేషన్లో వద్దులే అనేసి వాడిని తీసుకొని రాలేదు. ఇదే వార్ మెమోరియల్ మోన్యుమెంట్. ఇది మన దగ్గర అమరవీరుల స్థూపం అని అట్లుంటుంది కదా గన్ పార్క్లో, ఇంకా అన్ని డిస్ట్రిక్ట్స్లో. సో ఇది కూడా అట్లనే ఫస్ట్ వరల్డ్ వార్లో చనిపోయిన సోల్జర్స్కి గుర్తుగా ఈ మెమోరియల్ పార్క్ కట్టిండ్రు. ఇది 1927లో కట్టిండ్రంట. ఈ సిటీ నుంచి ఎవరైతే సోల్జర్స్ ఫస్ట్ వరల్డ్ వార్లో పార్టిసిపేట్ చేసి చనిపోయినరో వాళ్ళకి గుర్తుగా ఇక్కడ ఈ పార్క్ అండ్ ఈ మోన్యుమెంట్ ఇవన్నీ కట్టిండ్రు. అండ్ ఇక్కడ ఉన్న చెట్లకు కూడా ఒక్కొక్క సోల్జర్ నేమ్ ఇచ్చిండ్రు. ఆ ప్లేట్ పైన సోల్జర్ నేమ్, ఇంకా సర్వీస్ ఇయర్, ఇంకా వాళ్ళ డీటెయిల్స్ అట్లా ఇచ్చిండ్రు. సమ్మర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఫ్లవర్స్ కూడా వస్తున్నాయి మెల్లమెల్లగా. ఇంకొక 2 వీక్స్ అయితే ఇంకా మొత్తం చెట్లన్నీ ఫ్లవర్స్ వచ్చేస్తాయంట. ఫ్లవర్స్ ఇంకా లీవ్స్ నేనైతే మస్తు వెయిట్ చేస్తున్నా, ఎందుకంటే నేను వచ్చినప్పటి నుంచి ఈ చెట్లు ఇట్లనే ఉన్నాయి. ఎందుకంటే వింటర్ స్టార్ట్ అయిన చెప్పిన నుంచి వచ్చినా కాబట్టి చెట్లన్నీ ఇట్లనే ఉన్నాయి. వెయిట్ చేస్తున్న ఫ్లవర్స్ లీవ్స్ ఎప్పుడు వస్తాయో. ఇంకా రిటర్న్ అవుతున్నా, చిట్టు నా కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. అండ్ ఇప్పుడు మేము వెళ్ళే ముందు వాడికి ట్రైన్ని చూపించుకొని వెళ్తాము. ఇందాక నేను చెప్పినా కదా చెట్లకి సోల్జర్ నేమ్స్ ఇచ్చినవని, ఇట్లానే నేమ్ ప్లేట్స్ ఇచ్చిండ్రు అన్ని చెట్లకి. ఇవే నేమ్ ప్లేట్స్. చిట్టుకి ట్రైన్ని చూపించడానికి వచ్చినాము. మేము రైల్వే స్టేషన్కి కాకుండా ఇక్కడ బ్రిడ్జ్ పైనకు వచ్చినాము, ఎందుకంటే ఇప్పుడు స్టేషన్కి వెళ్తే మళ్ళీ వాడు ట్రైన్ ఎక్కుదాం అంటాడు. అందుకనే బ్రిడ్జ్ పైన నుంచి చూపిస్తామని తీసుకొచ్చినాము. అండ్ వాడికి కూడా కంప్లీట్ ట్రైనే చూసిన ఫీలింగ్ ఉంటుంది ఇట్లా పైన నుంచి చూస్తే. ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. సో నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. బై బై.